హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ హౌస్ లో ఈ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. సో ఆల్రెడీ 6 ఫ్యామిలీస్ ఎంట్రీ అయిపోయింది, ఇక రిమైనింగ్ 3 ఫ్యామిలీస్ రావాల్సి ఉంది. కీర్తి, ఇనాయ, రేవంత్ ఈ ముగ్గురు ఫ్యామిలీస్ ఈ రోజు హౌస్ లోకి ఎంటర్ కానున్నాయి. కీర్తి కోసం తన ఫ్రెండ్ అయిన మనసిచ్చి చూడు ఫేమ్ మహేష్ రాబోతున్నాడు. ఇక రేవంత్ కోసం అయితే వాళ్ళ మదర్ వస్తున్నారు. తన వైఫ్ కి 9th మంత్ కారణంగా తను రావడం లేదు. ఇక ఇనాయక్ అయితే బిగ్ బాస్ పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఇది నిజంగానే పెద్ద సర్ప్రైజ్ ఇనాయకి. ఎందుకనంటే హౌస్ లోకి వచ్చేటప్పుడే చెప్పారు తన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ కూడా తనతో మాట్లాడట్లేదని. కానీ ఈ రోజు తన కోసం హౌస్ లోకి రావడం అనేది ఇనాయక్కి జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్. సో తనైతే చాలా ఎమోషనల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఇనాయ టాప్ 1 ప్లేస్ లో ఉండగా శ్రీహాన్ టాప్ 2లో, రోహిత్ టాప్ 3లో ఉన్నాడు. సో ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక ఆదిరెడ్డికి కూడా రాను గ్రాఫ్ తగ్గిపోయి తను కూడా ఎలిమినేషన్ జోన్లోకి వస్తూ ఉన్నాడు. శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్, ఫైమా ఈ నలుగురు డేంజర్ జోన్లో ఉండగా ఫైమా తన పాస్ని యూజ్ చేసుకోవడం ద్వారా తనైతే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇక శ్రీసత్యకి కూడా కొంచెం కొన్ని పోల్స్లో ఓటింగ్ బాగానే ఉంది కాబట్టి తను కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఆదిరెడ్డి, రాజ్ వీరిద్దరు కూడా ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఫైమా సేవ్ అవ్వగా వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. అందులోనూ ఓటింగ్కి కూడా పెద్ద టైం లేదు కాబట్టి ఈ 2 డేస్ లో ఏమైనా జరగొచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.